మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీ నేతలు రైతులతో కలిసి నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని 100 కోట్ల భారీ కుంభకోణం అంటూ బ్యానర్ కట్టి ఆ వివరాలు తెలియజేశారు. రైతుల సొమ్ము మెక్కిందెంతా అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఏఈ కృష్ణమోహన్ ను కలిసి వినతి పత్రం అందజేసి కుంభకోణం జరిగిన తీరును వివరించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో 100 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. జిల్లాలో పనుల వివరాలు ఏ ఒక్కటి బయటపెట్టడం లేదన్నారు. అధికారులు సమాచార హక్కు చట్టంతో అడిగినా పూర్తిగా వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. 10 రోజుల్లో మేము అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఇరిగేషన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ గడిచిన 4 సంవత్సరాలుగా జిల్లాలో వైసీపీ అవినీతిపై అధికారుల దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. వైసీపీకి ఓపెన్ ఛాలెంజ్. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో ఇరిగేషన్ లో ఎంత ఖర్చు చేశారో వివరాలు ఇవ్వగలరా? అసలు అనిల్ 3 సంవత్సరాల ఇరిగేషన్ మంత్రిగా ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాసెం సునీల్ కుమార్, నెలవల సుబ్రహ్మణ్యం, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, టీడీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖలో భారీ కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరిగింది. 100 కోట్ల కుంభకోణం జరిగింది. ఆగ్రహం ఏంటంటే ఈ 4 ఏళ్లలో ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు డిపార్ట్మెంట్ ప్రచారం చేసుకుంటారు. 1 కోటి రూపాయలు శాంక్షన్ అయితే 1.5 కోటి అని 1 రూపాయి ఎక్కడ? ఇటు ఎఫ్డీఆర్ కానీ, రెగ్యులర్ ఫండ్స్ కానీ, వరద నివారణ నిధులు కానీ, ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ, ఎన్ఆర్ఈజిఎస్ కానీ, డ్రైనేజ్ ఫండ్స్ కానీ ఏ ఒక్కటి బయట పెట్టలేదు. మేము కనుపూర్ కాలువ కింద తినేసినారని చెప్పేసి 30 కోట్లు తినేసినారని సమాచార చట్టం పెట్టాం. 1000 పేజీలకి 2 రూపాయలకన్నా 2000 రూపాయలు కట్టించుకున్నారు. కట్టించుకొని ఆగ్రహం మంత్రి ఒప్పుకోవడం లేదని చెప్పి ఆ పౌర సమాచార చట్టంలో ఉండే ఆ అధికారి 185 పేజీలు ఇచ్చి గొడవ 1630 రూపాయలు వెనక్కి ఇచ్చేసేసారు. 1630 రూపాయలు వెనక్కి ఇచ్చేసేసినారు. అది పరిస్థితి మొత్తం అక్కడ ఆ సాక్షిలో మేము ఇస్తున్న ఇది మేము పెట్టిన అర్జీ. ఇది వాళ్ళకి సమాచార చట్టం కింద వాడు అధికారికి ఫార్వర్డ్ చేసింది. ఆగ్రహన మేము ఈలేము మొత్తము దీంట్లో 185 పేజీలు 375 రూపాయలు ఇస్తా చాలు. మీకు కట్టిన మేము కట్టిన 1000 రూపాయల్లో వెనక్కి ఇచ్చేస్తున్నామని చెప్పేసి మేము కట్టిన 2000 కడితే 1630 రూపాయలు వెనక్కి ఇచ్చేసినట్టు ఇచ్చినారు. ఇది పరిస్థితి. మేము అన్ని మా సమాచారం మా దగ్గర పెట్టుకున్నాము. ఎస్సీ ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎస్సీ ఉన్నాడు. మేము కట్టిన 1000 పేజీలకి 2000 రూపాయలు, వాళ్ళు తిరిగి ఇచ్చిన 1650 రూపాయలు అన్ని మీకు చూపించాం. అయితే మేము కనుపూరు కాలువ కింద 30 కోట్లు తినేసినారని చెప్పి మేము ఆ కట్ట మీద సభ పెట్టాం, పాదయాత్ర చేసాం. మీరు అమాయకులు, 43 కోట్లు తినేసినామని సాక్షిపత్రిక ఈరోజు పెద్ద ఆర్టికల్ రాసింది. 3 రోజులకి 43 కోట్ల పన్నుల్లో 30 కోట్ల అవినీతి జరిగిందా? మేము 30 కోట్ల పన్నులని 5 తినేశారంటే కాదు. రెగ్యులర్ కోర్స్ అది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ఎలక్షన్కి ముందుండే 6 నెలల్లో బిల్లులు ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం కూడా కట్టాల్సి వస్తుంది. మరి ఇంత నిర్దాక్షిణ్యంగా అందరూ పోయి కోర్టులకు పోయి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా దాదాపు 30% బిల్లులు రావాలా? మా వరకైతే ఇది, మీరైతే అసలు పని చేయకుండానే డబ్బులు తీసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. తాడో పేడో తేల్చుకుంటామని మీకు తెలియజేస్తుందా? ఇప్పుడు మీకు పొదలకూరు మండలం ఇరు ఊర్లో జరిగిన కుంభకోణం గురించి అజయ్ కుమార్ రెడ్డి మీకు చెప్తాడు. పెద్దగా చెప్పాలా గొంతు. Viswasize Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasize Dr. SRK School. Magunta layout, Nellore.